పిఠాపురం ఎమ్మెల్యే పెండందరబాబు జన్మదినం సందర్భంగా రాష్ట్ర మత్స్యకార నాయకులు యుకొత్తపల్లి మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు కారే సుధా శ్రీనివాసరావు అధ్యక్షతన ఆయన నివాసం వద్ద పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించి అనంతరం కేక్ కట్ చేసి రోటరీ బ్లడ్ బ్యాంక్ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. అనంతరం వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆనాల సుదర్శన్, శెట్టి బతిన నాని, ఎంపీటీసీలు, సర్పంచులు, పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈసారి చెప్పండి హ్యాపీ బర్త్డే. सर चूँ चूँ सर ఇంకో కావాలి పంపించండి అమ్మా ప్రియతమ నాయకులు మాకు ఎంపీపీగా అవకాశం కల్పించిన స్థానిక శాసన సభ్యులు శ్రీ పెండందరబాబు గారి జన్మదినం సందర్భంగా మా కొండపేట గ్రామంలో కేక్ కటింగ్ అదే విధంగా పేద మహిళలందరికి కూడా చీరలు తర్వాత రోటరీ క్లబ్ వర్చే రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా మా కొత్తపల్లి మండలంలో కొత్తపల్లి, వాకతిప్ప, మిగిలిన అన్ని గ్రామాల్లో కూడా ఈరోజు ఆయన పుట్టినరోజు సెలబ్రేషన్ జరుపుకోవడం జరిగింది. మరి ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని అదే విధంగా మంచి పరిపాలన అందించి మంచి నాయకుడిగా ఎదగాలని కోరుకుంటూ మరి ముఖ్యంగా ఉన్నత పదవులు అధిష్టించాలని కోరుకుంటూ ఉన్నాం. మరి ఈరోజు మా గ్రామానికి విచ్చేసిన మరి పెద్దవారు సీనియర్ నాయకులు రావు చిన్నారావు గారికి అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు ఆనల్ సుదర్శన్ గారికి వైస్ ఎంపీపీ నాని గారికి మరి విద్యావేత్త రాష్ట్ర నాయకులు వర్సెట్ నారాయణ రెడ్డి గారికి అదేవిధంగా మా స్థానిక సర్పంచ్ గారు దావీద్ బన్నీ దావీద్ గారికి మూలపేట సర్పంచ్ లక్ష్మణ్ గారికి ఎస్సీజెడ్ నరేష్ గారికి మరి మా ఉప్పాడ గ్రామం నుంచి వచ్చిన ఎంపీటీసీలకు వాకతిప్ప సర్పంచ్ గారికి అదేవిధంగా కుతుకుమిల్ సర్పంచ్ గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక ముందు ముందు కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి మా మండలంలో నాయకులందరినీ కూడా కలుపుకొని మా ఎమ్మెల్యే గారికి మంచి పేరు వచ్చే విధంగా కూడా పనిచేస్తామని నేను తెలుపుకుంటూ ఉన్నాను. పిఠాపురం శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పెండందరబాబు గారి పుట్టినరోజు సందర్భంగా గౌరవనీయులు యు కొత్తపల్లి మండల అధ్యక్షుల వారు మండల ప్రజాపరిషత్ అధ్యక్షుల వారు
శ్రీ కారే సుధా శ్రీనివాసరావు గారి యొక్క ఆధ్వర్యంలో బాణపాపేట గ్రామంలో అనేకమైన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అందులో ప్రధానంగా ఏదైతే ఈ కోవిడ్ కాలంలో చాలా అవసరమో అలాంటి రక్తదాన శిబిరాన్ని ఆయన ఏర్పాటు చేసి చాలా మంది చేత దగ్గరకు ఒక 50 యూనిట్లు వరకు రక్తదాన రక్తాన్ని ఇవ్వడమే కాకుండా అనేక మంది పేదవారికి యొక్క బట్టల పంపిణీ చేయడం జరిగింది. ఎందుకంటే పరోపకారార్థం మెదం జగత్తని అన్నారు. ఇతరులకు సాయం చేయడంలోనే నిజమైన నాయకత్వం ఉంటుంది కాబట్టి పేదవారి పట్ల సమున్నత దృష్టితో శ్రీ కారే సుధా శ్రీనివాసరావు గారు చేస్తున్న కార్యక్రమాన్ని మేము అభినందిస్తూ ఉన్నాం. అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో సుపరిపాలన అందిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో మా ప్రీతమ శాసనసభ్యులు శ్రీ పెన్నం దొరబాబు గారు కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలను పిఠాపు నియోజకవర్గంలో ముందుకు నడిపిస్తూ ఇలాంటి పుట్టినరోజులు అనేకమైన పుట్టినరోజులు ఆయన జరుపుకోవాలని ఈ యొక్క పిఠాపు నియోజకవర్గం నుంచి మేము ఆశిస్తూ ఉన్నాం. అలాగే భవిష్యత్తులో కూడా ఈ యొక్క గతంలో ఎలాగైతే ఈ కొత్తపల్లి మండలం అనివ్వండి పిఠాపు నియోజకవర్గం అనివ్వండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఎలాగైతే ఉందో భవిష్యత్తులో కూడా అంతే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోవడం కోసం ఇక్కడికి విచ్చేసిన గౌరవనీయుల పెద్దలు రావు చిన్నారావు గారు అవ్వచ్చు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆనాల సుదర్శన్ గారు కావచ్చు మిగతా చాలామంది పెద్దలు ఇక్కడికి విచ్చేసి ఉన్నారు సర్పంచులు ఎంపీటీసీలు అందరూ కూడా వారందరూ కూడా ఇదే పట్టుదలతో ఇంకా గట్టిగా కష్టపడి 2024లో కూడా మనం ఒక 30,000 మెజారిటీతో పిఠాపురం నియోజకవర్గాన్ని కైవసం చేసుకునేటట్టు కూడా మనందరం కూడా ముందుకు కొనసాగుతూ ఉండాలి. అలాగే కారే శ్రీనివాసరావు గారు కూడా ఎంపీపీగా కూడా మంచి పేరు ప్రఖ్యాతి తెచ్చుకోవాలని గౌరవ శాసనసభ్యుల యొక్క ఆశీర్వాదం ఆశీస్సులు ఎప్పుడు కూడా ఆయన మీద ఉండాలని నేను కోరుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ పెండం దొరబాబు గారికి గౌరవ ఎంపీపీ గారికి మా కృతజ్ఞత